ఓకే. మేడం గారికి చెక్ మంది మట్టికి వచ్చేసండి. మేడం గారి అలాగే కొండపి జెడ్పీసీ సభ్యులు ఎం అన్నకుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అట్లాగే కొండపి గౌరవనీయులు కొండపి ఏఎంసీ ఎక్స్ చైర్మన్ గారు వరిపాటి రామ్ ఈరోజు ఇది మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు విచ్చేయడం ఇది మరింత గర్వకారణం. గౌరవ జిల్లా కలెక్టర్ గారు తమ్మినేని సార్య గారికి అలాగే వేదిక మీద పెద్దలకి నమస్కారాలు. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో మీ అందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరికీ కూడా ఇప్పుడు కంటిన్యూస్గా 20 సెప్టెంబర్ 20 నుంచి మన సచివాలయ స్టాఫ్స్ అందరూ కూడా ఇంటింటికి వచ్చి ఇది మంచి ప్రభుత్వం అంటే ఏంటి దాని గురించి ఈ ఫస్ట్ 100 డేస్లో ప్రభుత్వం ద్వారా చేపట్టిన సంక్షేమ కార్యక్రమం గురించి మీ అందరికీ కూడా కంటిన్యూస్గా చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ ఈ 100 డేస్లో మనకు ఇక్కడ నేను కలెక్టర్గా బాధ్యత తీసుకుని ఒక 3 మంత్స్ అయింది. సో ఫస్ట్ 1 వీక్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు అందరు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి దాంట్లో దాదాపుగా ఒక 42 డిపార్ట్మెంట్స్ తీసుకుని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ఏ కార్యక్రమం ఈ ఫస్ట్ 100 డేస్లో చేయాలని మనందరికీ కూడా కలెక్టర్స్ అందరికీ కూడా టార్గెట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా మనం కంటిన్యూస్గా పనిచేస్తున్నాము. ఎడ్యుకేషన్, హెల్త్, అదేవిధంగా నరేగా వర్క్స్, వాటర్ సప్లై అన్నింటిలో కూడా మనం పనిచేస్తున్నాము. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక జిల్లా ఎలా అభివృద్ధి చెందాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విషన్ అనేది మన కలెక్టర్స్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అర్జీ కూడా మనం ఆన్లైన్లో చేసి దానికి సకాలంలో దాన్ని స్పందించాలి. అదేవిధంగా క్వాలిటీగా వారికి సరైన విధంలో అది దాంట్ని స్పందించాలనేది మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. సో దాని ప్రకారం మనకు మన ప్రకాశం జిల్లాలో ప్రతి సోమవారం అదే తప్ప ఇంకా మిగతా రోజుల్లో కూడా ఎక్కడైనా తహసీల్దార్ ఆఫీస్ ఆర్ ఆర్డీఓస్ ఆర్ డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వచ్చి మీరు అర్జీ ఇచ్చినా కూడా దాంట్ని చాలా సీరియస్గా తీసుకుని బాగా స్పందించాలి. పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు రాబోయే 2 అక్టోబర్ రోజున ఇంకా ఎవరైనా వారికి పెన్షన్ రాకుండా ఉంటే వారికి కూడా గ్రామ సభలో వారి పేరు కూడా తీసుకుని కొత్తగా శాంక్షన్స్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ద్వారా ఇప్పుడు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు డిపిఓ గారికి ఇక్కడ చెప్పారు స్వర్ణ ఆంధ్ర ప్రోగ్రామ్ అనేది. ఇప్పుడు ఏదైతే 100 డేస్గా మనకు ఒక ప్లాన్ ఇచ్చి ఇలా చేయాలని మన గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చింది. అదేవిధంగా రాబోయే ఇయర్స్లో ఒక 2047 అనేది ఒక ప్లాన్ పెట్టుకుని ఆల్రెడీ తయారు చేశాము. ఆ ప్లాన్కు ప్రజల నుంచి కూడా సూచనలు సలహాలు తీసుకోవాలి. అంటే ఈ ప్లాన్ అనేది ఆఫీసర్స్ మాత్రమే రూమ్లో కూర్చొని చేయడం అనేది కాదు.
వాటి అన్నింటి కూడా ఇప్పుడు కొత్తగా యాప్ ఇచ్చి ఎంతమంది అలా ఉన్నారో వారిని గుర్తించి వారికి థర్డ్ ఇన్స్టాల్మెంట్ అనేది ఇవ్వడానికి గవర్నమెంట్ నుంచి మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఇప్పుడు వెరిఫికేషన్ చేసి ఆన్లైన్ కూడా చేస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను, ఇప్పుడు ఏదైతే మన డిస్ట్రిక్ట్లో జరుగుతున్నాయో స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛత ఈ సేవ, అటువంటి అన్ని ప్రోగ్రాంలో కూడా మీరు అందరూ కూడా మీ భాగస్వామ్యం ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మన ప్రభుత్వం వచ్చింది 100 రోజులైంది. ఈ 100 రోజుల్లో ఏం చేశారు? ఇది మంచి ప్రభుత్వం అని చెప్పాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. తొలి ప్రోగ్రాము మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా నాగులపాలెం మండలం మద్దిరాలపాడులో పెట్టుబడి జరిగింది. ముందు రోజు రాత్రి 8 గంటలకు చెప్పారు. వారు వచ్చిన తర్వాత ప్రజల స్పందన చూసిన తర్వాత ఆ గ్రామానికి అన్నీ మంజూరు చేసేసి వెళ్ళారు. ఈరోజు ఒకసారి చూస్తే 100 రోజుల్లో ఏం చేశారు? ఈ జిల్లాలో 10 కోట్ల రూపాయలతోటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బిల్డింగ్లకి 3 బిల్డింగ్లకి డబ్బులు మంజూరు చేయడం జరిగింది. ఈ కొండేపులో గురుకుల పాఠశాలకి 13.5 లక్షల రూపాయలు, ఇక్కడ ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి 14 లక్షల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ జిల్లాలో 143 కోట్ల రూపాయలతోటి సిమెంట్ రోడ్లు, అదేవిధంగా డ్రైనేజెస్కి మంజూరు చేయడం జరిగింది. సుమారుగా 18 కోట్ల రూపాయలతోటి మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు 5 సబ్స్టేషన్లు మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ ఎలా సాధ్యమని 100 రోజులు అనేది ఒకసారి ఆలోచన చేసుకుంటే, ఒక మంచి మనసున్న ప్రభుత్వం ప్రజలకు అభివృద్ధిని సంస్కరణ అందించాలన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు. రాగానే 1000 రూపాయలు పెన్షన్ పెంచుతామన్నాం, ప్రకటించిన రోజు నుంచే మార్చి నెల నుంచి ఇస్తామని చెప్పడం జరిగింది. ఎవరైనా చెప్పినా జూలై నెలలో ఒక్కొక్కరికి 7000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. అదేవిధంగా విభిన్న ప్రతిభావంతులకు ఇచ్చేటువంటి పెన్షన్ రెట్టింపు చేయడం జరిగింది. 3000 నుంచి 6000, పూర్తిగా మంచంలో ఉన్నటువంటి వాళ్ళకి 15000 రూపాయలు పెన్షన్, వైద్యం సరంగా మన వ్యాధులకు 10000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం కూడా జరుగుతాం. నిజమైన అర్హత కలిగిన ఏ ఒక్క వ్యక్తికి పెన్షన్ అందకుండా ఉండకూడదు. అర్హత కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి మన ప్రభుత్వంలో పెన్షన్ ఇవ్వాలి. అదేవిధంగా అర్హత లేని వాళ్ళు తప్పుడు సర్టిఫికేట్ పెట్టుకుని ఉంటే మీరు గమనించి వాళ్ళ పెన్షన్ కూడా స్వచ్ఛందంగా తొలగించే విధంగా చర్యలు తీసుకోండి. వాళ్ళు చెప్పండి మీకు అర్హత లేకపోతే మీ పెన్షన్ సరెండర్ చేయమని చెప్పండి. నుండి ప్రతి ఒక్క ఆడబిడ్డకి అర్హత వాళ్ళందరికీ కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ పథకం కూడా రేపు మనం ప్రవేశపెడుతున్నాం. ఆ రోజు దీపం పథకం కూడా ప్రవేశపెట్టిన చంద్రబాబు నాయుడు గారే. ఇంతే కాకుండా ఉచిత ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అన్నాం. తప్పనిసరిగా మనం ఈ ఆర్థిక సంవత్సరంలోనే చెప్పిన పథకాలన్నింటినీ కూడా ప్రజలకు అందించడానికి మన ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయని మేము తెలియజేస్తా ఉన్నాం.